ఛానల్ నేను విజయారెడ్డి ఎస్ ఎలక్షన్లు చాలా దగ్గర పడ్డాయి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉత్కంఠగా ఉంది ఉత్కంఠ కంటే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో ముమ్మరంగా జరుగుతుంటే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు క్యాండిడేట్లని డిసైడ్ చేయలేకపోయింది ఇదే అంశము బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా అసలు ఏం జరగబోతుంది ముఖ్యంగా నగర్ కాస్టిట్యున్సీ వైపు అందరి చూపు అయితే ఉంది సో బీజేపీ ఇంకా ఎవరు పోటీ చేస్తారు ఎంత మేరకు పోటీ ఇస్తుందనే దానికంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఆసక్తి అయితే నెలకొంది ఇటు రేవంత్ రెడ్డి వస్తాడా లేకపోతే మధియాష్కి వస్తాడా సో ఇంతకీ ఎవరు వచ్చినా ఎవరిది గెలిపం అంతా ఉన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ ఏమున్నా చుట్టు చుట్టూ తిరిగి మీ కాన్స్టిట్యున్సీ మీదనే ఉంది సార్ ఎందుకంటే ఐ థింక్ ఈజ్ పెద్దవి రెండు కాన్స్టిట్యున్సీలు కలిపితే మీది ఒక ఫైవ్ ల్యాక్స్ అబవ్ ఓట్స్ ఉంటాయి కదా అవునండి మీరేమో కంప్లీట్గా అభివృద్ధి పదంలో ఉన్నారు యాక్చువల్గా ఫుల్ గ్రౌండ్లో ఉన్నారు మీరు ఇంకా తిరిగేస్తున్నారు కాలుకు బలపాలు కట్టుకొని సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది అనిపిస్తుందా ఒకవైపు మళ్ళా టీడీపీ ఓట్ బ్యాంక్ అని సెటిలర్స్ అని ఇదంతా ఒక రకరకాల ఒక మెస్సీ వాతావరణం కనిపిస్తుంది కదా మీకు అంతా ఒక క్లియర్ కట్గా కనిపిస్తుందా నాకు క్లియర్ కట్గా ఉందండి ప్రతిపక్షాలకే క్లారిటీ లేక వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఒరిజినల్ నియోజకవర్గాల్లో గెలవలేక అక్కడ ప్రజల తిరస్కారానికి గురై అక్కడ గెలవలేము మాకు డిపాజిట్ దక్కలే దక్కదు అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ కొత్త ప్రాంతంలో వేస్తే కొత్త ఓటర్లకు వాళ్ళ సంగతి తెలియదు కాబట్టి తెలియకుండా మాకేజ్ గెలిపిస్తారేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తుండ్రు అంతే తప్ప ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నేను గతంలో చెప్పిన రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి బండి సంజయ్ అని చెప్పి గతంలో చెప్పిన కానీ మీ సవాల్ ఒకటి నిజమైనట్టే కనబడుతుంది సరే బండి సంజయ్ అయితే అయిపోయింది అప్పుడంటే పాపం ప్రెసిడెంట్ పదవి ఉండే అది వేరే విషయం ఇప్పుడు ఆయన ఎక్కడ పోతాడు పోటీ చేస్తాడు అదొకటి మైనస్ చేసినా మీద ఇంకొక సవాల్ నిజమైనట్టుగా ఉంది రేవంత్ రెడ్డి విషయం మీద అంటే సునీల్ కనుగోలు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక పది మంది వేల పైన లెక్క లీడర్లు ఉంటారు వాళ్ళది కొంచెము కష్టంగా ఉంది పరిస్థితి అని రిపోర్ట్ ఇచ్చాడు రీసర్వేలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏమో మేము కొడంగాలే కాదు అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటుందో తెలియదు అంటున్నారు ఎందుకో చూస్తే రేవంత్ రెడ్డి ఇక్కడే చూస్తున్నాడు అలాగే మధుయాష్కి ఇక్కడే చూస్తున్నాడు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు మాత్రం రావడం ఖాయము నాకైతే మా చాలామంది ఊహ ఏంటంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు సో ఎట్లుంటుండొచ్చు రేవంత్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా మేము హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ముఖ్యం విషయం ఒకటంటే అంటే రేవంత్ రెడ్డి వస్తాడా రాడా అనే విషయం మాకు ఇక్కడ స్థానికంగా తెలిసిపోతుంటది కొంచెం మేము సెన్స్ చేయగలుగుతాం ఎందుకంటే రేవంత్ రెడ్డి వస్తుందంటే వాళ్ళ యొక్క అంటే అరిచే కుక్కలన్నీ కూడా ఎక్కువ అరుస్తుంటాయి అంటే ఏమన్నా సూచనలు ఇస్తే ఎక్కువ అరుస్తుంటాయట మన మీద రోజు అరుస్తుంటాయి అంటే ఒక రీజన్ ఉండదు ఒక కారణం ఉండదు ఏదైనా అరుస్తూ ఉంటాయండి వచ్చేది ఉంటాయి వాళ్ళ కుక్కలు అదేవిధంగా మధ్యలో కొద్ది రోజులు రేవంత్ రెడ్డి రాడేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాయి అప్పుడే అనుకున్నా ఈ రానట్టుండని చెప్పేసి అనుకో మళ్ళీ నిన్న మనం మొరగడం ప్రారంభించినాయి అంటే ఇక్కడ మొరగడం ప్రారంభించినాయి అంటే మళ్ళీ ఏదో ఒక ఇంటి దొరికింది ఇంటి దొరికింది కాబట్టి ఈ విధంగా మరుగుతుండని చెప్పేసి నాకు నేను సెన్స్ చేసిన కాబట్టి ఎవరు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు దానికి ఎవరికేమో అభ్యంతరం లేదు ఎవరినైనా ఫేస్ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు సిద్ధంగా ఉన్నారు ఎస్ రమ్మనండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా అయితే సార్ ఇక్కడ క్రూషియల్గా ఒక దాని మీద డిపెండ్ అయ్యింది సెటిలర్స్ ఓట్లు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యింది ఎందుకంటే ఇది టీడీపీతో పొత్తులో పోయినా టీడీపీ ఓట్లు కూడా ఎప్పుడు కూడా గెలుపుకు దోహద పడతాయి అనేసి సో ఒకవేళ అటు అంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పెట్టనే ఒక పేరు కూడా ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఆ ఓట్లు పడతాయేమో అనేసి ఒక ఆ కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో కొంత ఓట్ల చీలిక ఓట్ల సెగ్రిగేషన్ ఎట్లా ఉండొచ్చు అంటున్నారు అంటే నేనేమో అభివృద్ధి చేయాలి ప్రజలకు చేరువు కావాలి ప్రజల్లో మమేకం కావాలి తద్వారా గెలవాలని చెప్పి నేను అనుకుంటున్నా వాళ్ళేమో అభివృద్ధి అభివృద్ధి అన్నీ పక్కకు పెట్టేసారు ఈక్వేషన్స్ మీద గెలవాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు నాకు వాళ్ళకున్న తేడా అది ఇప్పుడు యాష్కి వస్తుందంటే అదొక ఈక్వేషన్ రేవంత్ రెడ్డి వస్తున్నట్టే మీరు చెప్పిన సెట్లర్సు తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ అదొక ఈక్వేషన్ అంతే తప్ప ఇక్కడ సుధీర్ రెడ్డి ఏం చేస్తుండో అంతకన్నా బాగా మేము చేసి చూపెడతాం లేకపోతే అంతకన్నా బాగా ప్రజల్లో మేము ఉంటాం మేము రాబోయే రోజులు ఇది చేస్తామని చెప్పి ఎవరూ చెప్తలేడు ఇక్కడ కేవలం ఆ ఈక్వేషన్స్ వల్ల మేము గెలవాలనుకుంటున్నాం నేను ఆ ఈక్వేషన్ వల్ల గెలవాలని నేను అనుకుంటున్నాను నాకు అందరూ కావాలి నాకు ఎల్బీ నగర్లో ఉన్న ప్రతి వ్యక్తి ఓటు ఇంపార్టెంటే ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడే ప్రతి వ్యక్తి నాకు కావాలి ప్రతి వ్యక్తి క్షేమం కావాలి ప్రతి వ్యక్తికి అభివృద్ధి అందియాలన్న తపన నాకు ఉంది నేను అలా ఏ ఈక్వేషన్ కోరుకోను డెవలప్మెంట్ ఈక్వేషన్ తప్ప వేరేది ఏది అంటే బయటకు చూడడానికి అండర్ పాస్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈరోజు అక్కడ కడుతున్న ఒక టిమ్స్ హాస్పిటల్ కావచ్చు మీరన్నా ముక్తి కావచ్చు ఆక్సిజన్ పార్క్లు కావచ్చు ఎవ్రీథింగ్ ఓకే ఒప్పుకుంటున్నారు కానీ కొన్ని విషయాలను మర్చిపోయారు కొన్ని కాలేజీల విషయం కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ఇంకొన్ని డెవలప్మెంట్స్ విషయంలో అసలు సుధీర్ రెడ్డి పట్టించుకుంటలేడు అనే మాటలకు మీరేమంటారు ఏ విషయంలో పట్టించుకోపోవడం అనేది లేనే లేదు కాలేజీలు డెవలప్ చేసినాం స్కూల్స్ డెవలప్ చేసినాం అన్నీ డెవలప్ చేసినాం కాకపోతే కొన్ని కొన్ని రంగాల్లో ఎక్కువ డబ్బులు మనం అక్కడ పెట్టలేకపోయినాం కొన్ని డబ్బులే పెట్టినాం కొన్ని డబ్బులు పెట్టినా కొంత ప్రోగ్రెస్ జరిగింది ప్రోగ్రెస్ జరగని యొక్క అంశమనే ఎల్బీ నగర్లో లేదు ప్రతి అంశాన్ని మేము టచ్ చేసినాం ఈవెన్ అంగన్వాడీ స్కూల్ కాని హై స్కూల్స్ కానిచ్చే కాలేజెస్ కానీ ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టినాం కాకపోతే చాలామంది అనుకున్న బ్రహ్మాండమైన కొన్ని వందల అయితే పెట్టలే కొన్ని కోట్లు వెచ్చించిన సో ఇవన్నీ కూడా మీకు డెఫినెట్ గా మీకు గెలుపును తెచ్చి పెడతాదని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారు అయితే ఇది గెలుపును తెచ్చకపోతే రేపు పొందరు రాజకీయ నాయకులు కూడా సర్వీస్ చేయండి ఇట్లనే మీడియా పరంగానే మాగే వాగే అలవాటు చేసుకుంటాడు నేను కూడా ఇక అదే వాగే అలవాటు చేసుకుంటాను ఎందుకంటే సర్వీస్కి వాల్యూ లేనప్పుడు ఇక నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ప్రజాక్షేత్రంలో ఉండి సర్వీస్ చేయాల్సిన అవసరం ఏముందండి నాకు నేను కూడా ఇట్ల యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నిరంతరం ఇంటర్వ్యూలే ఇస్తుంటా నిరంతరం కొన్ని మీద దుమ్మెత్తిపోతుంటారా సో మిగతా వాళ్ళు ఎవరిప్పటికీ గ్రౌండ్లో లేరు చా మీ ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కూడా మీరు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రాకముందుని చూస్తే ఎప్పటి నుంచో మీరు ప్రజల్లో పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉంటారు మీరు వాకింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రజలతోటే పెట్టుకుంటారు ప్రజల సమస్యలు బట్ ఇప్పటికిప్పుడు అంటే వాళ్ళకి టికెట్లు అనౌన్స్ కావాలి ఇంకా రావాలి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చి మేము పోటీలో ఉన్నాము మాకు ఓటు వేయమంటే ఏం ఆలోచిస్తారు ప్రజలు అంటే అండి ఇప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలో మేము డెవలప్ చేసినాం లేకపోతేనే నేను పొద్దున ఇక్కడ ఈ విధంగా చేస్తా అనేది కాకుండా ఈక్వేషన్స్ మీదనే మాట్లాడకుండా ఇక్కడ పోటీ చేద్దామంటుంది రేపు పొద్దున పోటీ చేసిన వాళ్ళ ఏ వ్యక్తి ఈ ప్రజలకు అందుబాటులో ఉండడండి నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇప్పటికే పార్లమెంట్ సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఏ ప్రజానీకం కూడా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కలవలేని పరిస్థితి ఎవరు కూడా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకు దొరకడు అటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి పోటీ చేస్తా అంటే ఎట్లా ప్రజలకు దొరుకుతుందండి అంటే కేవలం ఈక్వేషన్ పెట్టుకొని ఇక్కడ వచ్చి ప్రజల్ని మప్యబట్టి గెలవాలనుకుంటుండ ఆ విధంగా ప్రజలకు ఖచ్చితంగా తిరస్కారానికి గురవుతాడు ప్రజలు ఖచ్చితంగా అతన్ని ఓడగొడతారు